వెల్కమ్ టు వాసంతి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్లో చాలా గ్యాప్ వచ్చిందండి యూట్యూబ్ ఛానల్కి ఎలా ఉన్నారు అందరూ అందరు బాగున్నారు అనుకుంటున్నా అండ్ ఈరోజు నుంచి రెగ్యులర్గా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను అండ్ ఒక్కసారి నా దగ్గర ఉన్న నా గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే ఇన్స్టాలో ఫాలోవర్స్ పెరిగారు ఇన్స్టా నా ఫ్యామిలీ కోసం నా ఈ డీటెయిల్స్ అన్ని నా పేరు వాసంతి అండి నేను వచ్చేసి ఖమ్మం డిస్టిక్ మణుగూరు యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను ప్రజెంట్ నేను ఒక 5-6 ఇయర్స్ నుంచి నేను మా పేరెంట్స్ అంటే మా పేరెంట్స్ దగ్గర బొటిక్ స్టార్ట్ చేశాను అబో యాక్చువల్లీ ఇది ఈ ఫీల్డ్లో నేను 10 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను బట్ ఇక్కడ బొటిక్ ఇంత స్టార్ట్ చేయడానికి అబో 6 ఇయర్స్ అవుతుంది నేను ఇక్కడ బొటిక్ స్టార్ట్ చేశాను ఖమ్మం డిస్టిక్ మణుగూరు అండి ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం అంటున్నాం భద్రాద్రి కొత్తగూడెంలో మణుగూరు ఇదంతా కోల్ ఏరియా అండి సింగరేణి ఏరియా ఇదంతా కాలరీస్ సో ఇక్కడ నేను బొటిక్ స్టార్ట్ చేశాను ఎబో ఫస్ట్ 1 మెంబర్తో నేను బొటిక్ స్టార్ట్ చేశానండి ఇప్పుడు ఎబో 35 మెంబర్స్ ఎబో ఉన్నారు నా దగ్గర ఎంప్లాయీస్ అండ్ కస్టమర్స్ అయితే 1000స్లో ఉన్నారు చెప్పిన అవసరం లేదు సో మీరు నన్ను ఫాలో అవుతున్నారు కదా ఏమన్నా మీ సజెషన్స్ ఉంటే నాకు ఇవ్వండి అండ్ నేను ఏం చేంజ్ చేయాలి ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని డెఫినెట్గా ఫాలో అవుతాను హార్ట్ఫుల్గా సో ఈరోజు నా కలెక్షన్స్ చూపిస్తున్నాను అండ్ అందరు అడుగుతున్నారు మీ గురించి స్టోరీ తీయండి అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇవన్నీ జస్ట్ స్లోగా నేను ఒక నీట్గా కూల్గా ఒక్క వీడియో తీస్తాను అంటే నా జర్నీ ఎలా ఉంది డిజైనింగ్ మీద ఎలా స్టార్ట్ చేశాను అండ్ నా వర్క్ ఎలా ఉంది అనే ఆల్రెడీ యూట్యూబ్లో నేను పోస్ట్ చేశాను బట్ ఇంకా క్లియర్గా ఇంకా బ్రీఫ్గా నేను మళ్ళీ మీకు పోస్ట్ చేస్తాను సో ఈరోజు నా దగ్గర ఉన్న శారీస్ వచ్చేసి దీంట్లో షినాన్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి జార్జెట్స్ ఉన్నాయి లిలీన్ ఉన్నాయి చాలా కలెక్షన్స్ అండి యాక్చువల్లీ నాది బొటిక్ అండి నాట్ శారీస్ సేల్ చేయను నేను ఇవన్నీ నా కలెక్షన్స్ నేను మీకు ఓన్లీ స్టిచ్చింగ్ కోసం నేను నా కలెక్షన్స్లో చూపిస్తున్నాను ఓన్లీ స్టిచ్చింగేనండి సో ఇది వచ్చేసి మనకి జార్జెట్ శారీ అండి షిగోరి శారీ ఉంటుంది కదా బ్లాక్ అండ్ ఎల్లో జార్జెట్ శారీ మనకి శారీ ఎలా ఉన్నా క్వాలిటీ మెయిన్ కలర్ కాంబినేషన్ కావాలి అది ఎంత కాస్టా ఏంటా అనేది అస్సలు అవసరం లేదండి అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి నేను నాకు జస్ట్ నార్మల్ ఇలా జార్జెట్ క్లాత్ వచ్చింది మనకి బ్లౌజ్కి సో నేను దానికి ఏం చేశాను మనం బ్లాక్ క్లాత్ ఉంది కాబట్టి బ్లాక్ జార్జెట్ తీసుకున్నా సో ఒక్కసారి క్లియర్గా ఇది చూస్తే మొత్తం ఇక్కడ మీకు 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ పట్టింది ఎవరు నమ్మరు ఏంటంటే ఇదంతా చిన్నగా చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసి మళ్ళీ దాన్ని మొత్తం 2 సైడ్స్ కూడా చేసి మొత్తం ఫిల్ చేసాము అసలు ఎక్కడ కూడా మీకు కనిపించట్లేదు ఎల్లో అనేది సో ఫ్రంట్ ఓన్లీ వన్ పార్ట్ అండ్ బ్యాక్ కూడా మీరు ఒక్కసారి నీట్గా చూస్తే కింద వరకే వచ్చింది బ్యాక్ మళ్ళీ ఇక్కడ లేదు ఇక్కడ ఓన్లీ మీకు బ్యాక్ ఓపెన్ చేశాను బటన్స్ ఇచ్చాను సో ఒక్కసారి వీటి హ్యాంగింగ్స్ కూడా చూస్తే చాలా బాగున్నాయి నీట్గా ఇది కూడా మీకు ఇలా వచ్చిందండి జార్జెట్తో చిన్న 2 సైడ్స్ మనం మిషన్ మళ్ళీ స్టిచ్ చేసి నేను ఇలా ఇచ్చాను హ్యాంగింగ్ సో ఎలా ఉందండి కాంబినేషన్ బ్లౌజ్ చాలా బాగుంది కదా వన్స్ మనం ఈ 2-3 టైమ్స్ ఈ శారీ యూజ్ చేయొచ్చు అండ్ దీన్ని మనం క్రాప్ టాప్ లాగా కూడా యూజ్ చేయొచ్చు సో నేను ప్రతిదీ మీకు ప్రిన్సెస్ కట్ ప్యాడ్స్ యూజ్ చేశాను ఇక్కడ సో బ్యాక్ వీనెక్ ఫ్రంట్ బ్యాక్ కూడా వీనెక్ సో దీన్ని మనం క్రాప్ టాప్ లాగా అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ప్యూర్ క్రేప్ అండి మెరూన్ అండ్ మెహందీ గ్రీన్ అంటాం కదా ఆ కలర్ కాంబినేషన్లో శారీ అంతా మీకు ఇలా స్ట్రైప్స్ వచ్చేసాయి శారీ ఇవి వచ్చేసి అబౌ 5000 ఉంటాయండి ప్యూర్ క్రేప్ కదా మీకు తెలిసిపోతుందండి క్లాత్ని బట్టి మనకి కాస్ట్ ఎప్పుడైనా క్వాలిటీని బట్టి అన్నట్టు సో నేను దానికి బ్లౌజ్ వచ్చేసి నాట్ స్లీవ్లెస్ అండి జస్ట్ ఓన్లీ చిన్న 1/2 ఇంచ్ ప్రింట్స్ యూజ్ చేశాను సో ఎవరిష్టం వాళ్ళండి ఎవరు ఎలా యూజ్ చేసుకుంటే అలా యూజ్ చేసుకోవచ్చు ఇది అంటే మనం హ్యాండ్ కావాలంటే హ్యాండ్ స్లీవ్లెస్ సో నేను స్లీవ్లెస్ యూజ్ చేశాను దీనికి అండ్ ఒక్కసారి హ్యాంగింగ్స్ కూడా చూస్తే మనం శారీ టాజిల్స్కి వచ్చే ముళ్ళు నేను మళ్ళీ ఇక్కడ యూజ్ చేశాను అండ్ బ్యాక్ కూడా మొత్తం బ్యాక్ ఓపెన్ బ్యాక్ కూడా మొత్తం మీకు థ్రెడ్స్ యూజ్ చేసాం అంటే మనకి ఫినిషింగ్ ఏంటంటే వేసుకుంటే మీకు ఇంకా క్లియర్ పిక్ అర్థమవుతుంది ఇది ఒకసారి మీకు యాజ్ యూజువల్ అండి ప్రిన్సెస్ కట్ ప్యాడ్స్ పెట్టాను సో మనం ఇది ఏంటంటే మనం సింగిల్ స్టెప్ క్యారీ చేసినప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా నీట్గా ఉంటుంది ప్రిన్సెస్ కట్ అండ్ మనం ప్యాడ్స్ యూజ్ చేయడం వల్ల కూడా మనకి
మనం సింగిల్ స్టెప్ వేసుకున్నా మనకి ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఫినిషింగ్ చాలా నీట్ గా ఉంటుంది ఇది ఒక కాంబినేషన్ అండి జార్జెట్ లో ఇది ప్యూర్ జార్జెట్ అండి ఈ సారీ వచ్చేసి ఇది కూడా చినాన్ ఫ్యాబ్రిక్ అండి నేను ఆల్్రెడీ మీకు ఈ సారీ నేను వేసుకొని కూడా పోస్ట్ చేశాను మళ్ళీ సేమ్ అలానే కనకంబరం బ్లాక్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ ఆ సారీకి ఇవి వచ్చేసాయండి నాకు తెలిసి సారీ ప్రైస్ అండ్ బ్లౌజ్ వచ్చేసి 4000 అనుకుంటా అండ్ ఓన్లీ సారీ అండ్ బ్లౌజ్ నేను ఆల్్రెడీ ఈ సారీ వేసుకున్నాను ఈ సారీ కూడా నేను వాళ్ళ లింక్ కూడా నేను నా వీడియోస్ లో పోస్ట్ చేశాను మీరు ఒక్కసారి నా పేజ్ చెక్ చేయండి సో దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది నేను ఆల్్రెడీ బ్లౌజ్ ఒకసారి చూపించా బట్ నేను ఇంకొకసారి మీకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా నేను లోపల దీనికి మళ్ళీ మనం సాటిన్ యూస్ చేసాము సాటిన్ లైనింగ్ బ్యాక్ ఓపెన్ పైన ఒక్కసారి చూస్తే ఇక్కడ లైనింగ్ లేదండి జస్ట్ ఓన్లీ నేను కింద పార్ట్ కి లైనింగ్ ఇచ్చాను జస్ట్ మోడల్ కోసం ఇక్కడ వన్ సైడ్ ఏ ప్రింట్స్ ఇచ్చాను అండ్ హ్యాండ్ కి కూడా నో లైనింగ్ డిజైన్ ఇలా వచ్చింది కాబట్టి హ్యాండ్ కి కూడా నేను లైనింగ్ యూస్ చేయలేదు ఇది కూడా అంతే అండి బ్యాక్ ఓపెన్ మీకు ఫ్రంట్ కూడా ఇక్కడ చూస్తే సాటిన్ లైనింగ్ ప్రిన్సెస్ కట్ ప్యాడ్స్ అండ్ పైన లైనింగ్ లేదు ఓన్లీ కింద పార్టే లైనింగ్ ఉంది ఒక్కసారి మీ ఇది కూడా చూస్తే ఎంత క్యూట్ క్యూట్ గా ఉన్నాయో చిన్న చిన్నవి కుట్టేసి దీనికి జాయిన్ చేశారు హ్యాంగింగ్స్ సో మనం ఒక్కొక్క సారీ కూడా ఇప్పుడు చూస్తే ఒక్కొక్కటి కూడా హ్యాంగింగ్స్ కూడా చాలా డిఫరెంట్గా చేశాము ఒక డిజైన్ ఒకటి ఒక సారీకి రాకుండా నేను యూజ్ చేశాను సో అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి లైనింగ్ సాటిన్ సపరేట్ ఇలా మోడల్స్ కావాలంటే మీకు ఎబో 600, 700, 1000, 1200 డిపెండ్స్ అండి ఇందాక మనం ఫ్రిల్స్ బ్లాక్ చూసాము కదా అది 2000 దాకా ప్రైస్ తీసుకుంటాం ఎందుకంటే 1.5 డే దానికే పట్టింది ఆ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి సో ప్యాటర్న్ బట్టి ప్రైజెస్ అండి ఒక్కసారి ఇది కూడా చూస్తే లావెండర్ లైట్ లావెండర్ కలర్ శారీ చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ శారీకి ఇలా నేను సపరేట్ క్లాత్ తీసుకున్నాను ఈ ఆర్గెంజాలో సో హ్యాండ్ కూడా ఒక్కసారి చూస్తే మీకు మొత్తం ఫ్రిల్ ఇలా యూజ్ చేశాను పఫ్ అనేది పైన ఒక్కటే రాకుండా ఇలా పఫ్ వచ్చింది అండ్ ఫ్రంట్ నెక్ కూడా ఒక్కసారి చూస్తే చాలా బాగుంది ఒక్కసారి ఫ్రంట్ షేప్ మీకు ఈ నెక్స్ అన్ని ఇవన్నీ ఫ్రంట్ ఓపెన్ అయితే అస్సలు రాదండి నెక్ బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇప్పుడు నేను వేసుకుంది కూడా బ్యాక్ ఓపెన్ కాబట్టి మీకు నెక్ ఇంత నీట్గా ఉంది సో నా బ్లౌజెస్ అన్నీ బ్యాక్ ఓపెనే ఉంటాయి మ్యాక్సిమమ్ చూడండి ఒక్కసారి ఇలా ఎంత బాగుందో మీకు బ్యాక్ వచ్చేసి చాలా హోల్స్ వచ్చాయి 3 హోల్స్ వచ్చేసాయి ఈ 3 హోల్స్ కూడా ప్రతిదానికి మేము మళ్ళీ ఇలా హ్యాంగింగ్స్ యూజ్ చేసాం హ్యాంగింగ్స్ అండ్ పిక్ చాలా నీట్గా క్లియర్గా కనిపిస్తుందండి ఇది వచ్చేసి 1000 రూపీస్ చార్జ్ చేస్తాము అండ్ దీనికి సాటిన్ లైనింగ్ ఎక్స్ట్రా అండ్ ప్రిన్సెస్ కట్ ప్యాడ్స్ అండి సో ఇవన్నీ మనకి ఫ్యాన్సీ శారీస్ మనం ఏంటంటే సింగిల్ స్టెప్ యూజ్ చేయడం కోసం ఇవన్నీ క్యాజువల్ పార్టీ వేర్గా యూజ్ చేయొచ్చు మనం ఇవన్నీ ఇది కూడా అంతే సేమ్ లావెండర్ లైట్ లావెండర్లో ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ చినాన్ శారీ ఒకసారి అవే మనం శారీకి ఆల్రెడీ వచ్చేసాయండి ఇవి రెడీమేడే శారీకి చాలా బాగుంది లైట్ లావెండర్కి లైట్ డార్క్ వచ్చేసింది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలానే వచ్చేసిందండి ఆల్రెడీ బ్లౌజ్ హ్యాండ్ కూడా ఇలా వచ్చేసింది మనం మొత్తం చికెన్ కారీ వర్క్ వచ్చేసింది మళ్ళీ ఇక్కడ ఒక్కసారి చూస్తే ఫ్రంట్ ఒక్కసారి చూడండి ఫ్రంట్ షేప్ చాలా డీప్ నెక్ వీ లాగా వచ్చింది బ్యాక్ కూడా ఒక్కసారి బ్యాక్ నెక్ ఒక్కసారి చూస్తే మనకి యాక్చువల్లీ హోల్ అనేది కింద డ్రాప్ లాగా వస్తుంది బట్ ఇక్కడ 2 హుక్స్ వచ్చి డ్రాప్ కింద వచ్చింది మీకు ఇక్కడ ఇక్కడ బంచ్ ఆఫ్ నేను హ్యాంగింగ్స్ ఇచ్చాను ఇక్కడ సో మనకి బ్యాక్ అనేది ఏం లేదు ఓన్లీ కింద థ్రెడ్ ఎవరి డిజైన్స్ వాళ్ళేయండి అంటే అందరూ యూజ్ చేసుకోలేరు కదా ఎవరికి ఏది కావాలంటే మనం అలా డిజైన్ చేసుకోవచ్చు సో ఇవన్నీ సింగిల్ స్టెప్ వేసుకొని చాలా నీట్గా పార్టీ వేర్ బ్లౌజెస్ ఇవన్నీ చాలా బాగుంటాయి ఈ శారీ ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి మీకు ఓన్లీ స్టిచ్చింగ్ ఛార్జ్ వచ్చేసి 800 ఎబో ఉంటుంది లైనింగ్ ఇవన్నీ ఎక్స్ట్రా అండి లైనింగ్ శాటిన్ చాలా ఉన్నాయండి కలెక్షన్స్ ఇది వచ్చేసి జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ ఈ శారీ వచ్చేసి ఎబో మీకు 5000 ఎబో ఉంటుందండి డిజైన్ బట్టి మీకు ఇదైతే 7000, 8000 అట్లా ఉంటాయి సో దీనికి కాంబినేషన్ ఇదంతా సిల్వర్
పింక్ వచ్చేసింది. నేను దానికి ఏం యూజ్ చేశాను, బ్లూ కానీ సిల్వర్ కానీ ఎక్కడ యూజ్ చేయలేదు, ఓన్లీ పింకే యూజ్ చేశాను. ఈ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, మీకు ఒక్కసారి నేను క్లియర్గా చూపిస్తాను. ఒక్కసారి ఈ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ అండి, ఇలా వచ్చేస్తుంది. అండ్ మనకి ఇవి డోరీస్ వచ్చేసాయి కదా, ఇవి ఏంటంటే మనకి ఇలా వచ్చేసాక బ్యాక్ నెక్కి ఇలా కట్టుకోవడానికి, అంటే మనకి రిబ్బన్ లాగా బ్యాక్ థ్రెడ్స్ కట్టుకోవడానికి. బ్యాక్ ఓపెన్, మీకు హ్యాండ్ కూడా వచ్చేసి జస్ట్ ఇలా వచ్చేసింది ఫోల్డింగ్ లాగా, అంటే మీకు హ్యాండ్ కొంచెం ఇదంతా నేను క్లోజ్ చేసా, మీకు ఇక్కడ ఓపెన్ వచ్చింది హ్యాండ్కి, అంటే మీకు ఈ హ్యాండ్ అనేది ఇలా పడిపోతుందండి, ఇలా వస్తుంది హ్యాండ్ అనేది, చాలా వెరైటీగా ఉంది. బ్యాక్ ఓపెన్, బ్యాక్ నేను చెప్పినట్టు పైన ఇలా థ్రెడ్స్ వస్తాయి కదా, మీకు ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది. కలర్ కూడా చాలా డిఫరెంట్గా నీట్గా ఉంది, ప్యూర్ జార్జెట్. సో మీకు ఇలాంటివి ఏమైనా డిజైన్స్ కావాలి అనుకుంటే మా నెంబర్కి కాల్ చేయండి, మేము అడ్రస్ కొరియర్ అడ్రస్ పెడతారు, మేము కొరియర్ చేయొచ్చు, మేము స్టిచ్ చేసి పంపిస్తాము. ఇది ఒక్క చూడండి, ఇది కూడా నార్మల్ సారీకి వాళ్ళు చికెన్ కారీ బ్లౌజ్ ఇచ్చారండి, ఇది ఆల్రెడీ డైన్ చేసే ఉంది. ఈ నెక్ వచ్చేసి మొత్తం హై నెక్, నాట్ కాలర్, ఇది హై నెక్కి. నేను మళ్ళీ ఒక్కసారి మీరు బ్యాక్ చూస్తే మీకు డిజైన్ చాలా బాగా అర్థమవుతుంది. ఇక్కడ బటన్స్ వచ్చాయి, ఇక్కడ బటన్స్ వచ్చాయి బ్రాడ్గా. ఈ శారీస్ ఏంటంటే ఈ హై నెక్ బోట్ నెక్ ఇవన్నీ సింగిల్ స్టెప్, వాటికి చాలా నీట్గా ఉంటుంది, మనకి నెక్ కూడా బాగా నీట్గా కనిపిస్తుంది. మీకు ఈ మోడల్ ఎలా కావాలి అనుకుంటే అలా స్టిచ్ చేసుకోవచ్చు అండి బోట్ నెక్. మేము ఈ డిజైన్స్ వేసుకోలేమంటే కోపర్ సింపుల్గానే యూజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి జస్ట్ మెటీరియల్, బట్ నేను శారీగా యూజ్ చేస్తున్నాము. ఇదేంటంటే మనం ఆల్వేస్ ఇప్పుడు మీకు చూపించిన ప్యాటర్న్స్లో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. సో ఇదేంటి అంటే సేమ్ శారీ సేమ్ బ్లౌజ్, ఊరికే ఆపోజిట్ వేసుకోకుండా ఇలా సేమ్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు కదా, ప్రతిసారి ఆపోజిట్ వేసుకోవాలని ఏం లేదు కదా. సో ఒక్కొక్కసారి మన ఇష్టం మనం సెల్ఫ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ నెక్ కూడా ఫ్రంట్ చాలా డీప్ ఉంది, మీరు ఒక్కసారి నా నెక్స్ ఒక్కసారి చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి మీకు ఫ్రంట్ నెక్ ఇలా క్లియర్గా ఉంటుంది, బ్యాక్ కూడా బ్యాక్ ఓపెన్. మీకు బ్యాక్ అనేది ఈ డోరీ మీకు దగ్గరకు వచ్చేస్తుంది నెక్. ఒక్కసారి క్లియర్గా నెక్ కూడా చూస్తే ఒకసారి షేప్ కూడా ఈ షేప్ వచ్చేసింది, ఒకసారి షేప్ చాలా బాగుంది బ్లౌజ్. అండ్ నేను హ్యాండిక్ లైనింగ్ యూజ్ చేయలేదు, మిగతా అదంతా యాజ్ యూజువల్ నెట్ కాబట్టి శాటిన్ లైనింగ్ ప్యాడ్స్ కంపల్సరీ. ఒక్కసారి హ్యాంగింగ్స్ కూడా చూస్తే చాలా క్యూట్గా ఉన్నాయి. ఇది మొత్తం లోపల మళ్ళీ బాల్ కూడా వచ్చింది దీనికి, బాల్, ఆ బాల్ కనబడుకుని జస్ట్ ఒక మనం శారీ టాజిల్స్కి వేస్తున్నాం కదా, ఆ టాజిల్స్ కూడా అల్లారు. కలర్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇవన్నీ. సో నేను మీకు స్లోగా ఈ లింక్లో ఈ యూట్యూబ్లో ఏంటంటే ఇవన్నీ నేను ఫార్వర్డ్ చేస్తాను ఎలా చేసాము స్లోగా. మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. అండ్ ఈ గోల్డ్ బ్లౌజ్ వచ్చేసి రెడీమేడ్ బ్లౌజ్ లాగా అండి, స్లీవ్లెస్, చాలా ఇది ఏంటంటే వెస్ట్రన్ వేర్ ఇష్టపడే వాళ్ళకి పిల్లలకి స్లీవ్లెస్ అండి. హ్యాంగింగ్స్ కూడా ఒక్కసారి చూస్తే మీకు ఇక్కడ మనం పిల్లో టైప్ రెక్టాంగిల్ షేప్లో మనకి ఇవి ఇచ్చేసాను. అండ్ ఇక్కడ నెట్తో అండ్ హ్యాంగింగ్స్ కూడా ఒక బంచ్ ఆఫ్ హ్యాంగింగ్స్ ఇచ్చాము స్లీవ్లెస్ కాబట్టి, హ్యాంగింగ్స్ ఇక్కడ టై చేస్తే ఇంకా చాలా నీట్గా కనిపిస్తుంది. సో ఇవన్నీ వెస్ట్రన్ వేర్ లాగా ఉన్నాయి, మీకు పార్టీ వేర్ లాగా. నేను ట్రెడిషనల్ కూడా స్టిచ్ చేస్తాం వెస్ట్రన్ వేర్ ట్రెడిషనల్, మగ్గం మగ్గంలో అయితే అసలు చెప్పద్దండి చాలా స్టిచ్ చేస్తున్నాం. కమింగ్ అప్ ఇప్పుడు మీకు దసరా సీజన్ వస్తుంది అండ్ పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది డిసెంబర్లో, మేము చాలా చాలా డిజైన్స్ స్టిచ్ చేస్తున్నాము. ప్రతిదీ నేను టైం తీసుకుని మీకోసం నైట్ టైమ్స్లో అయినా నేను ప్రతి డిజైన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను ఈ రోజు నుంచి. సో మా ఈ డిజైన్స్ కానీ మీకు ఇవన్నీ మోడల్స్ కానీ నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మా వాసంత క్రియేషన్స్కి కాల్ చేయండి, నేను నెంబర్ చెప్తాను. అండ్ మీకు ఇంకా ఏమైనా సజెషన్స్ కావాలి, ఇంకేమైనా వీడియోస్ కావాలి అనుకుంటున్నారా, సో ఎనీథింగ్ అండి నాకు మీరు జస్ట్ మెసేజ్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ కామెంట్ చేయండి. సో మీ వాసంతి గోగినేని, వాసంతి క్రియేషన్స్ ఫోన్ నెంబర్ అండి 9381999789.
మా నెంబర్కి కాల్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా మా వాళ్ళు మీకు ఎప్పటికీ రిప్లై ఇస్తూనే ఉంటారు. చాలా మెసేజెస్ కాల్స్ వస్తున్నాయి, సో మీరు ఇవ్వట్లేదు అని రిప్లై ఇవ్వట్లేదు అని కొంచెం చాలామంది మెసేజ్ కూడా పెడుతున్నారు మీరు రిప్లై ఇవ్వరా అని. అసలు చెప్పాలంటే టైం ఉండట్లేదండి పడుకోవడానికి కూడా. యాక్చువల్లీ మేము మార్నింగ్ 9 నుంచి నైట్ 12 వరకు వర్క్ చేస్తూనే ఉన్నాం, అయినా కూడా ఈ కలెక్షన్ నేను ఇంకా చేయలేకపోతున్నాను. సో ప్లీజ్ అండి కొంచెం టైం ఇవ్వండి మాకు. నాకు తెలిసి ఒక్కొక్క బ్లౌజ్ ఇవన్నీ ఆర్డర్ ఇస్తే అట్లీస్ట్ 15 to 20 డేస్, ఇంకా నాకు తెలిసి ఫ్యూచర్లో 1 మంత్ కూడా టైం తీసుకుంటానేమో కమింగ్ అప్ సీజన్ కాబట్టి. సో ఏమన్నా కాల్స్ కానీ మెసేజెస్ కానీ రిప్లై అయిపోతే ప్లీజ్ అండి కొంచెం ఆలోచించుకోండి. మళ్ళీ ఒక్కసారి కాబట్టి ఇంకొకసారి కాల్ చేస్తూ ఉండండి, మేము ఆన్సర్ చేస్తాము. మా నెంబర్ ఇంకొకసారి చెప్తున్నా 9381999. మీ వాసంతి గోగినేని.